జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఏపీ ఐఐసీ చైర్పర్సన్ వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీలో జనసేన బీజేపీ పొత్తుపై ఇప్పుడు చర్చ జరుగుతుందన్న నేపథ్యంలో పవన్ నిర్ణయాన్ని కొందరు సమర్థిస్తుండగా మరికొందరు మాత్రం తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇరు పార్టీల పొత్తుపై వామపక్షాలు వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో నగరి ఎమ్మెల్యే రోజా సైతం పవన్ కళ్యాణ్పై విరుచుకుపడ్డారు. పవన్తో పొత్తు అంటే కుక్కతోక పట్టుకొని గోదావరి ఈదడమేనని ఎద్దేవా చేశారు. పవన్ పొత్తుల కళ్యాణ్, పవన్ ప్యాకేజీ కళ్యాణ్ అని ప్రజలు చెప్పుకుంటున్నారని, ప్యాకేజీల కోసమే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారు, పొత్తులు పెట్టుకుని పవన్ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అందుకే రెండు చోట్ల ఓడించారు. కానీ ఈరోజు బీజేపీ పెద్దలు ఎందుకు ఇలాంటి వారిని తమ పార్టీలో చేర్చుకుంటున్నారో అర్థం కావటం లేదు. పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవడం కుక్కతోక పట్టుకొని గోదావరిని ఈదడం లాంటిదే అని మండిపడ్డారు రోజా. ఏపీలో జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఏపీ ప్రయోజనాల కోసమే రెండు పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు ఆ పార్టీల నేతలు తెలిపారు. స్థానిక సంస్థల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు అన్ని చోట్ల కలిసి పనిచేస్తామని చెప్పారు. బలమైన సుస్థిరమైన పాలన, అవినీతిరహిత పాలనను అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. 2024లో ఏపీలో జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. రామ్ గోపాల్ వర్మ సినిమా గురించి ఏమి తెలియకుండా వచ్చి శివ తీసి సూపర్ హిట్ కొట్టాడు. పాండిత్యం ఉన్నంత మాత్రాన పండితుడు అవడు, సక్సెస్ కొట్టలేడు. మాస్టర్ స్టడీ క్యామ్ ఎలా ఆపరేట్ చేయాలి, అవుట్ ఫోకస్లు వస్తాయి సార్, అవన్నీ రామ్ గోపాల్ వర్మ తెలియదు సార్. శివకి రామ్ గోపాల్ వర్మ మాస్టర్ ఒక్క మాట వచ్చాడు కదా అని మీరు అలా ఎక్కేయకండి. వచ్చాడు కదా అని మీ మాట మీద గౌరవించి మీకోసం వచ్చాడు, మీ బాధ చెప్పారు, క్షమాపణ చెప్పాడు, దీన్ని ముగిద్దాం. అరే లవడా కబ్బాల్ రారా, ఎక్కడున్నారా, ఏం సినిమాలు చేశారా, గూట్లే కుట్లు తెగుతాయేమో. మరి తెగేది కాదు సార్, మనసే తెగిపోయింది. నేనేమంటానండి, మాస్టర్ అంటే చాలా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇట్లా మోసం చేసే యూనియన్లు, యూనియన్ల పేరుతో జరుగుతున్న మోసాల్లో మాస్టర్ ఎందుకు భాగస్వామ్యం అవుతున్నాడు? చాలా మనిషి తాగేసి ఒక్కొక్కడు ఏ పెద్దోడమని మర్యాద ఇస్తున్నాం, కూర్చో. నాకు బాధ వేసింది సార్, హట్టయ్యాను సార్. అక్కడ హట్టయ్యానా జయ్, హట్టయ్యి సార్ గణపతి కాంప్లెక్స్ వెనకాల మసీదు ఒకటి ఉంది సార్, గణపతి కాంప్లెక్స్ కాడ వెళ్ళేటప్పుడు ఆ మసీదు బ్యాక్ సైడ్ సార్ ఫంక్షన్ హాల్లో. మాస్టర్ గారు చెప్పాల్సిందా చెప్పారు. మీరు పిచ్చనా కొడుకులు అంటే ఎంతమంది పిచ్చనా కొడుకులు మాస్టర్? రేపు నేను పిచ్చనా కొడుకునా? పిచ్చనా కొడుకులు అని నేను ఇప్పుడు కూడా అంటా, పిచ్చ పిచ్చగా మాట్లాడు. వీడియో చూసుకో, రిపీట్ చేయొచ్చు. నాకు వచ్చిన లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే, ఏంది ఏమన్నా మీడియానా, మీడియానా రోజాన్ని నువ్వు జీఏది రామ్ గోపాల్ మన పిలిపి చెప్పుతో కొట్టిస్తాక, నేను పిలిపించి రోజాన్ని పిలిపించి చెప్తా కొట్టిస్తా, నేను చూస్తావు నువ్వు. నేనేమంటానంటే నోటి దూల తగ్గించుకోండి. ఎవడైనా కొత్తోడు వచ్చినప్పుడు ఇలాంటివన్నీ పిచ్చ పనులు. ఎందుకు అంటే వరుసగా యూనియన్లు పెట్టి మోసం చేస్తున్నారు, ఇలాంటివన్నీ చిన్న పనులు ఇలా పెట్టి అందరినీ అన్యాయం చేస్తున్నారు. ఈ పనులు మాస్టర్ చేయొద్దు. ఒకటి, ఈ బిల్డింగ్ లో అంతా లంజిలే సార్, నేను బూతులు తిట్ట. ఇద్దరు ఇంటెన్షన్లు కరెక్ట్ గానే ఉన్నాయి. నా మనోభావాలను దెబ్బతీసావు. నేను ఒక యూనియన్ పెట్టా, గవర్నమెంట్ రూల్ ప్రకారం నేను యూనియన్ పెట్టా. నువ్వు అడిగేదానికని నేను అడిగే హక్కు నాకు ఉంది సార్. ఏం లేదు సార్, లేదు సార్, యూనియన్ ముగిద్దాం. ఒకటే, నేను జన్నునుగా ఉన్నాను, నేను 100 రూపాయలు పెట్టాను, దానిపైన 1 రూపాయి తీసుకుంటే నువ్వు మాట్లాడచ్చు. కానీ వచ్చాడు అనే నేనేమంటాను చెప్పినవన్నీ వింటు. ఇప్పుడు నువ్వేమంటున్నావు తెలుసా, నువ్వు అడ్డదారిలో పక్కదారిలో పట్టిస్తున్నా. నేను పక్కదారిలో పట్టించరా, నేను కరెక్ట్గా టాప్ తెలుగుకే వచ్చా, నేను మత్తుండే మాట్లాడుతున్నా. కానీ బీపీ ఎక్కువ వాళ్ళ కడుపులో నాభి నుంచి వచ్చే మాటలు కూడా మాస్టర్. నేను ఒక మాట చెప్తాను, నేను శివశంకర్ మాస్టర్ ఇంటికి వెళ్ళి కూడా ఒక మాట చెప్పాను, అది ఒక డైలాగ్ చెప్తాను వినండి ప్లీజ్. అది నాది కాదు, మహానుభావులు
నేను ప్రతిరోజు చెప్తా ఉంటాను మా బిడ్డలకు కానీ ఎవరికైనా, అదిగో వినరా చప్పట్లు. ఆ చప్పట్లే కదరా ఆకలిగా ఉన్న కళాజీవికి పంచభక్ష పరమాణాలు. వాటి ముందు కరిగిపోకుండా ఉండడం ఎలారా? పీజీ చదువుతూ యూనివర్సిటీలో మొదటిసారి నాటకం ఆడినప్పుడు ఈ చప్పట్లే, ఈ ప్రోత్సాహమే నన్ను ఆకాశానికి వెత్తివేశాయి. తెలుగు నాటక రంగంలో ఒక నూతన తారం మెరిసింది అన్నారు. పరిషత్తులకు వెళ్ళమని ప్రోత్సహించారు. వెళ్ళాను. వెళ్ళిన ప్రతి చోట వెంటాడాయిరా ఈ చప్పట్లు. ఉత్తమ నటుడు, మహానటుడు, అత్యోత్తమ నటుడు అని బిరుదులిచ్చారు. సన్మానాలు కూడా చేశారు. కళాన్న తల్లికి ముద్దు బిడ్డో, కళోద్ధారణకి నడుం కట్టో అని నా మీద పద్యాలు కూడా రాశారు. అచంచలమైన మనసుతో, అకుంఠిత దీక్షతో నిద్రాహారాలు మాని కళాసేవ చేశాను. కానీ ఫలితం పీజీపోయి ఎందుకు ఏమిటి అని అడగకుండా డబ్బిచ్చే నానా పోయాడు. కుటుంబ భారం అంతా నా మీదే పడింది. అప్పుడు ఉద్యోగం కోసం ప్రయత్నించాను, కానీ ఫలితం లేదురా. అమ్మ ఆరోగ్యానికి మందులు లేక, చెల్లి చదువుకు డబ్బులు లేక, ఏం చెయ్యాలో తెలియక చేతగాని వాడిలా ఉండిపోయాను. అప్పుడు నన్ను కళా వేదిక మీద గొప్పగా పొగిడి చప్పట్లు కొట్టి ప్రోత్సహించిన ఆ పెద్దలే దిక్కనుకొని వెళ్ళాను రా సార్, ప్లీజ్ సార్, నాకు ఉద్యోగం ఇప్పించండి సార్, నా తల్లికి చెల్లికి పట్టడన్నం కూడా పెట్టలేని అసహాయ స్థితిలో ఉన్న దరిద్రుడి సార్, నాకు ఉద్యోగం ఇప్పించండి సార్, ప్లీజ్ సార్ అని చేతులెత్తి జోడించి అడిగితే